శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సినిమాకి నాకు మంచి సంబంధం ఉంది. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎస్కే పిక్చర్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారి ఠాగూర్ సినిమా చేయడం జరిగింది. చిరంజీవి గారు నాకు ఆ సినిమా ఇప్పించారు డిస్ట్రిబ్యూషన్కి వెస్ట్ గోదావరికి. ఆ తర్వాత ఈ సినిమా కూడా ఆయన రికమెండ్ చేయడం జరిగింది. అప్పటి వరకు వెస్ట్ గోదావరిలో 17 సెంటర్లో 100 డేస్ ఆడిన ఏకైక సినిమా, ఇప్పటికీ రికార్డుగా ఉన్న సినిమా ఠాగూర్. ఆ తర్వాత మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ చేసిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. సో ఆ సినిమా వెస్ట్ గోదావరికి నేను ఎస్కే పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాను. సో సూపర్ డూపర్ హిట్, సెన్సేషన్ హిట్ అయింది. ఆ రోజుల్లో నాకు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. సో అలా నేను బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఆయన సపోర్ట్ చేయడం కాకుండా ఈ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా మెగా డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు నాకు పేరు వచ్చింది కూడా ఈ సినిమాతోటే. సో అలాంటి అవమాన సంబంధం ఉంది ఈ సినిమాకి. 19 ఏళ్ళు అయిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. సో ఆ సినిమా రీ రిలీజ్ అవ్వడం వెంటనే వెరీ వెరీ హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి సినిమా రీ రిలీజ్ చేయడం అనేది. ఇప్పుడు అన్ని రీ రిలీజ్ సినిమా అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఇన్ఫెంట్ కొగడల ఫెస్టివల్ ముందుంది ముసలి పండుగ అనే డైలాగు అది అందరికీ బాగా పాపులరు. అయితే అది దానికంటే ముందు ఈ సినిమాకి ఒక రోగిని ఎంత స్నేహభావంతో చూడాలనేది, దాంట్లో ఒక క్యారమ్ బోర్డ్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక పెద్ద ఆయన చూస్తాడు. అది చాలా అద్భుతమైన సన్నివేశం, అది అసలు బాగా మనసును ఆకట్టుకుంటుంది. అది ప్లస్ అది బాగా ఫ్యామిలీస్కి బాగా దగ్గరైన సీను. అలాగే ఎన్నో అద్భుతాలు, ఇంకా చిరంజీవి గారు వాకింగ్ స్టైల్ కానీ హై కానీ అసలు అద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. సో అలాగే ఏటీఎం అన్నాతమ్ముల అనుబంధం గురించి సినిమా చెప్పుకోవచ్చు. అన్నయ్యకి చిరంజీవి మన శ్రీకాంత్ అన్నయ్యకి చిరంజీవి గారికి ఉన్న దీని గురించి. సో ఈ ఫంక్షన్కి నాగబాబు గారు వచ్చి ఈ ట్రైలర్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే స్వామినాయుడు గారు సపోర్ట్ చేయడం ఈ సినిమా అందరికి బాగుంది. సో ఈ సినిమా డెఫినెట్గా మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాని అప్పటికంటే ఇప్పటికి పెద్ద హిట్ చేయాలి, రిలీజ్ కూడా రికార్డ్ బ్రేక్లు బదులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూషన్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్.